అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మన ఈరోజు వాల్నట్స్ గురించి తెలుసుకుందాం. అయితే వాల్నట్స్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, దీన్ని మన వాళ్ళకి అక్రూట్ అంటే మాత్రమే తెలుస్తుంది. అయితే వాల్నట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడే నట్స్ అనే చెప్పచ్చు. ఇందులో చాలా యొక్క ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చు. అయితే మనం వాల్నట్స్ ని ఎక్కువగా మనం ఈ యొక్క విల్లీ వోకా మూవీలో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇందులో విల్లీ వోకా మూవీలో ఈ యొక్క కిడ్స్ రావడం, ఈ యొక్క వాల్నట్స్ ని యొక్క స్క్విరల్స్ అనేవి తలతో కొట్టి వాటిని టెస్ట్ చేసి వాటిని ట్రై చేసి చూడడం లాంటివి మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క వాల్నట్స్ అనేది ఎక్కువగా మన చైనాలోని, దాని తర్వాత అమెరికాలోని మన స్థానం 9వ స్థానంలో ఈ యొక్క వాల్నట్ ప్రొడక్షన్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం. అయితే వాల్నట్ మొక్క అనేది ఈ యొక్క పూర్తిగా పండు తయారవడానికి 4 సంవత్సరాలు సమయం పడుతుంది ఈ యొక్క మొక్క పాతిన తర్వాత అనే చెప్పచ్చు. అయితే ఈ యొక్క ఫ్రూట్ అనేది మనం చెట్టు ఈల్డ్ అనేది సంవత్సరానికి ఒకసారి 50 నుంచి 125 కేజీల వాల్నట్ అనేది మనకి ఈ యొక్క ఒక చెట్టు నుంచే తయారవుతుంది ఉంటుంది. ఈ యొక్క వాల్నట్స్ కోసం ఈ యొక్క చెట్టుని ఊపాల్సి ఉంటుంది. పడిపోయిన ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా పిక్ చేయడం లేకపోతే ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా వాటిని కలెక్ట్ చేసి ఈ యొక్క డ్రైయర్ తో క్లీన్ చేయడం లేకపోతే ఈ యొక్క పండు పైన ఉండే గ్రీన్ మెటీరియల్ ని క్లీన్ చేసి ఈ యొక్క హార్డ్ మెటీరియల్ లేకపోతే వాల్నట్ గా పిలవబడే ఈ యొక్క హార్డ్ మెటీరియల్ ను, అయితే వాల్నట్స్ కలుతూ ఉన్నవి సెపరేట్ గా అమ్మబడ్డాం, తర్వాత ఈ యొక్క వాల్నట్స్ ని ఓపెన్ చేసి సెపరేట్ చేసి అక్రూట్ కింద అమ్మడం లాంటివి మనం చూస్తుంటుంటాం. అయితే ఈ యొక్క న్యూట్రియన్స్ వాల్యూ కింద మనం చూసినప్పుడు ఈ యొక్క వాల్నట్ లో ఎక్కువగా సెలీనియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా హెయిర్ లాస్ కోసం ఉపయోగపడడం, అంతేకాకుండా వీటిలో బయోటిన్ అనే మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ యొక్క బయోటిన్ అనేది మన శరీరంలో కెరటిన్ ని ఎక్కువగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క కెరటిన్ అనేది మన శరీరంలో ఇలాగా మన గోర్లని తయారు చేయడానికి, అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్ కోసం ఈ యొక్క కెరటిన్ అనే మెటీరియల్ అనేది తయారవుతుంది. ఈ యొక్క వాల్నట్స్ లో ఉండే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరంలో ఈ యొక్క గుడ్ మూడ్ ని తయారు చేయడానికి, అంతేకాకుండా ఇమ్యూనిటీని తయారు చేయడానికి, అంతేకాకుండా మన కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది సరిగ్గా ఉండడానికి మనం ఎక్కువగా వాడుతుంటుంటాం. అంతేకాకుండా ఈ యొక్క వాల్నట్స్ లో ఉండే ఎమినో యాసిడ్స్ అనేవి వెయిట్ లాస్ కింద, అంతేకాకుండా ఎక్కువగా వాల్నట్స్ ని ఎవరైతే డైట్ లో ఎక్కువగా వాడతారో వాళ్ళు జంక్ ఫుడ్ అనేది తక్కువగా తిరగడం, అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం అనేది మనకి యొక్క ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడడం లాంటివి జరుగుతుంటుంటాం. అంతేకాకుండా ఈ యొక్క వాల్నట్స్ లేదా అక్రూట్ అనేది కాస్త చేదుగా ఉండడంతో చాలా మంది ఉట్టిగా తినడం ఇష్టపడరు. అందుకే ఈ యొక్క వాల్నట్ లేకపోతే అక్రూట్స్ ని ఇండైరెక్ట్ గా మనం ఎక్కువగా సలాడ్స్ లోని, టోస్ట్ లోని, శాండ్విచ్ లోని, డెజర్ట్స్ లోని, యోగర్ట్స్ లోని, కేక్ తయారై చేయడంలో, అంతేకాకుండా చాక్లెట్స్ లో, సీరియల్స్ లో, కుకీస్ లో, బ్రెడ్స్ లో, ఈ యొక్క క్విక్ స్నాక్ చాక్లెట్స్ లో వాటిలో మనం చూస్తుంటాం. ఏ యొక్క చాక్లెట్ లో కంటెంట్ నట్స్ అని ఉంటే గ్యారంటీగా అందులో ఈ యొక్క వాల్నట్ అనేది గ్యారంటీగా ఉంటుందని చెప్పచ్చు. ఇన్ని పోషక విలువలు ఉన్న వాల్నట్స్ ని మనం ఎక్కువగా ఈ యొక్క అక్రూట్ కింద మనం బయట మార్కెట్ లో చూసినా కాస్త చేదుగా ఉండడంతో డైరెక్ట్ గా తినాం. ఇలాగా వాల్నట్ ని మనం కాస్త తప్పదని తీసుకునే వాళ్ళు తప్ప ఎక్కువగా దీన్ని ఇష్టపడి తినేవాళ్ళు కాస్త మన జనాలు తక్కువని చెప్పచ్చు. అందుకే చాలా మంది జనాలు ఇండైరెక్ట్ గా ఇలాగా చాక్లెట్ లో లేకపోతే ఈ యొక్క క్విక్ స్నాక్స్ కింద, ఈ యొక్క కేక్స్ లోని, యోగర్ట్స్ లో, డిజర్ట్స్ లో, శాండ్విచ్ లో, పలహారం కింద భుజేస్తుంటారు అన్నమాట. ఇలాగా తినడంతో కాస్త రుచి కలగడంతో మనకి తెలియకుండానే ఇంత మంచి పోషకములైన ఆహారాన్ని మనం ఇండైరెక్ట్ గా ఇలాగా చాక్లెట్స్ లో తినాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా వాల్నట్ ని చూసారా? లేకపోతే మీరు కూడా ఈ యొక్క వాల్నట్స్ గురించి విల్లీ వంకా మూవీలోనే చూసారా? లేకపోతే మీరు ఎప్పుడైనా అక్రూట్ ని తింటుంటే మీ యొక్క అనుభూతి అనుభవాల్ని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొక. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.